హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ ఈరోజు మనం టమాటా వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా నేను ముందులే మగ్గపెట్టేసుకున్నానండి ఆయిల్లో టమాటాలు పావు కేజీ వంకాయలు పావు కేజీ ఒక పది పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర చింతపండు వెల్లుల్లిపాయ రెబ్బలు కళ్ళుప్పు ముందుగా రోట్లో పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను చెప్పాను కదండి మీకు ఇవన్నీ కూడా నేను ఆయిల్లో ముందలే మగ్గబెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి చిన్న చింతపిక్క ఉప్పు సరిపడినంత నేను మొత్తం పచ్చడికి కూడా సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నానండి ఇప్పుడంతా కూడా చక్కగా పేస్ట్ లాగా దంచుకోవాలి ఇలా మెత్తగా నలిగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇవి చూశారు కదా ఇవి ఆల్రెడీ టమాటాలు మగ్గ పెట్టినప్పుడు దాంట్లో నుంచి వచ్చి చూసండి ఇప్పుడు నేను ఇదంతా కూడా ఆ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇదంతా కూడా తీసేసానండి ఇప్పుడు దీంట్లోకి మనం టమాటాలు వేసుకొని దంచుకుందాం ఓన్లీ టమాటా ముక్కల వరకే వేసుకోండి దాంట్లో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ వేయకండి ఎందుకంటే అది మనం దంచేటప్పుడు అది మన కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది ఫోర్స్గా వచ్చి మన కళ్ళల్లో పడుతుందండి అందుకని మ్యాక్సిమం వాటర్ లేకుండా చూసుకొని ఓన్లీ ముక్కల వరకే వేసుకొని చక్కగా ఇలా మెత్తగా ఇలా దంచుకోండి ఇలా నెమ్మది నెమ్మదిగా దంచుకోవాలండి ఎందుకంటే టమాటాలు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి అందులో ఆల్రెడీ ఉడికిపోయాయండి బాగా ఇవి అందుకని చెప్పేసి నిదానంగా చక్కగా దంచుకోవాలి చూసారా ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయిందండి ఇది కూడా దీన్ని కూడా నేను అదే బౌల్లోకి తీసేసుకుంటున్నాను అసలు టమాటాలు మనం ఎక్కువ నూరక్కర్లేదండి ఎందుకంటే అవి ఆయిల్లో మగ్గేటప్పుడే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ మగ్గిపోతాయి ఓన్లీ రోట్లో వేసుకొని ఉత్తినే అలా దంచుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా తీసేసాను ఇప్పుడు దీంట్లోకి నేను ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది దాకా వెల్లుల్లి రబ్బలు వేసుకొని దంచుకుంటున్నాను ఇదంతా కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకోవాలండి ఈ కొత్తిమీర కూడా కచ్చ పచ్చగా దంచుకోవాలి ఇదంతా కూడా కచ్చ దంచుకున్న తర్వాత ఇది కూడా తీసి ఇందాక వేసాం కదండి ఆ బౌల్లో మొత్తం వేసేసుకోవాలి ఏమండో ఈ పచ్చళ్ళలోంచే కాదు ఇప్పుడు నేను నూరుతున్నాను చూసారుగా ఈ బండలోంచి కూడా టేస్ట్ వస్తుందండి ఎందుకు అంటారా ఇది కరివేపాకు చెట్టు నుంచి తయారు చేసిన బండ అండి అందుకనే నేను పచ్చళ్ళు నూరిన ప్రతిసారి కూడా ఈ పచ్చళ్ళనేవి చాలా టేస్ట్గా వస్తాయి ఏదేమైనా ఏ బండి అయినా రోట్లో నూరుకున్న పచ్చళ్ళకి ఆ టేస్టే వేరండి ఇప్పుడు మనం ముందుగా మగ్గ పెట్టేసి ఉంచుకున్నాం కదండి వంకాయలు అవి కూడా అన్నీ కూడా దీంట్లో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి ఫస్ట్ నుంచి కూడా మనం నూరిని అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ బౌల్లో వేసేసుకున్నాం కదండీ ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఇదంతా కలిసేలాగా చక్కగా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని కొద్దిగా పచ్చిసినపప్పు ఆవాలు సాయమినపప్పు జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కూడా వేసుకోవాలండి ముక్కలుగా చేసుకొని అప్పుడు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి వేసి చూడండి మీరు కూడా ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడి మీద వేసేస్తున్నాను ఇదంతా కూడా దీంట్లో వేసేసి అంతా కూడా కలిసేలాగా స్పూన్తో కలిపేసుకోవాలండి అయిపోయిందండి మన వంకాయ టమాటా రొట్టి పచ్చడి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాక్స్